సార్, ఇప్పుడు కడప వేదికగా వైఎస్ షర్మిలనా వైఎస్ అవినాష్ రెడ్డినా? డౌట్ లేదు, అవినాష్ రెడ్డి ఇంకేమో అంతే అంటారా? వైఎస్ విజయ్ మాటలు ఎక్కడ కూడా జనాలు పట్టించుకోరా? అమెరికా నుంచి ఆవిడ వాయిస్ ఇచ్చిన బయట నాకు వైఎస్ విజయమ్మ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి భార్య. రాజశేఖర్ రెడ్డి గారు అండ్ అవినాష్ రెడ్డి గారి అన్న ఫాదర్ భాస్కర్ రెడ్డి గారు సవతుల పిల్లలు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక రైవలరీ ఉంటుంది. ఏ కన్న తల్లి అయినా సరే కన్న బిడ్డ బాగుండాలని కోరుకుంటుంది, కానీ సవతి పిల్లల పిల్లలు బాగుండాలని కోరుకోదు. సో అది అంత ఆవిడ అంటే విజయమ్మ గారు ఇచ్చిన వాయిస్ జగన్కి మైనస్ కాదంటారు? కొద్దిగా ఎఫెక్ట్ అయితే ఉంటుంది, కానీ ఓడించేంత ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓడించేంత ఎఫెక్ట్ ఉంటుంది నేను ఖచ్చితంగా. మా కుటుంబంలో గొడవలు ఉన్నాయని చెప్పకనే చెప్పారు విజయమ్మ? ఇప్పుడు అల్లు అర్జున్ వెళ్తే ఏమైంది? అదేనండి, అది ఏ కుటుంబంలో లేవు. అది ఓటర్ని ప్రభావితం చేస్తే ఫ్యాక్టర్ అని నేనైతే అనుకోవట్లేదు. ఎన్టీ రామారావుని దించేసిన చంద్రబాబు నాయుడిని నా చెల్లెలకి వ్యతిరేకంగా ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం, నా ఆడపడుచుకి ఓటు వేయకండి వైఎస్ అవినాష్ రెడ్డికి ఓటు వేయండి అని భారతి గారు ప్రచారం చేయడం, మరోవైపు ఈ నేపథ్యంలో వైఎస్ విజయమ్మ నా కూతురికి ఓటు వేశారంటే అదే నా భర్త అయినటువంటి వైఎస్ఆర్కి ఓటు వేసినట్టే ఆవిడ చెప్పడం. అంటే ఇప్పుడు ఏ తల్లి అయినా సరే తన బిడ్డ సొంత బిడ్డకి ప్రచారం చేస్తారా, లేకపోతే ఎవరో బిడ్డకి ప్రచారం చేస్తారా? ఎంత బంధువు అయినప్పటికీ సార్, కూతుర్ని ఓ ప్రచారానికి పంపించి, కొడుకుని ఒకవైపు ప్రచారానికి పంపించి, ఆ తర్వాత ఈవిడ వైఎస్ విజయమ్మ అమెరికాకి వెళ్ళిపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటే, ఆమె ఇద్దరు ఘర్షణ మధ్యలో నలిగిపోకుండా ఉండడానికి కొద్దిగా రిలాక్స్, ఎందుకు మనం దూరంగా ఉంటామని ఉండే ఫలం అయితే కనుక ఆవిడ సైలెంట్గా ఉంటే సరిపోయే, వచ్చి ఓటు వేసుకున్నట్టే సరిపోయే అని అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మళ్ళీ అక్కడి నుంచి వీడియో బయట రేపు ఒత్తిడి ఉంటుంది కదా, ఇప్పుడు ఎవరు చేశారైనా ఒత్తిడి షర్మిల చేస్తుంది. అమ్మ నాకు ఈ మాత్రం సాయం చేయవా అని కంటతడి పెట్టింది అనుకోండి. కొడుకు ముఖ్యం కదా ఆవిడకి? కొడుకు కాదు, ఇక్కడ అవినాష్ రెడ్డి మీద కదా. అవినాష్ రెడ్డి ఈక్వల్ టు అంటే భర్త యొక్క సవతి సోదరుని కొడుకు, తన భర్త యొక్క సవతి సోదరుని కొడుకు, సొంత కూతురు, ఎవరికి తల్లి ఎటువైపు మొగ్గు చూపుతుంది? వైసీపీని ఓడించమని ఏం చెప్పలేదు ఆమె. పైగా ఆవిడ ఓటు వేయమంటుంది, కడప ఎంపీగా ఓటు వేయమని చెప్తోంది షర్మిలకి. అట్ ది సేమ్ టైం దాని ఇంపాక్ట్ ఒక 7 కాన్స్టిట్యూన్సీల మీద పడదని నేను అనుకుంటున్నాను. పైగా ఆవిడ ఇప్పుడు ఏపీసీసీ చీఫ్గా ఉన్నారు షర్మిల. ఏపీసీసీ చీఫ్గా అక్కడే అది షర్మిల గారు ఏపీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు మీరు మీ కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద పోరాడుతుంది జాతీయ స్థాయిలో? బీజేపీ పైన మీరు వచ్చి మీ అన్న మీద పోరాడితే ఎట్లా? మీరు బీజేపీ మీద పోరాడాలి కదా. మీరు బీజేపీ మీద పోరాడి నరేంద్ర మోడీ మనకి ప్రత్యేకత ఇవ్వలేదు, తీరని ద్రోహం చేశాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, మీరు ఎవరు కేంద్ర ప్రభుత్వ పన్నులు కట్టబాకండి, మనకు ప్రత్యేకత వచ్చిన తర్వాత బకాయిలతో సహా కడదామని ఒక స్టేట్మెంట్ ఇస్తే ఎక్కువ ఓట్లు పడతాయా, లేకపోతే వివేకానందరెడ్డి మర్డర్ కేసు ఏమైంది అని చెప్తే ఎక్కువ ఓట్లు పడతాయా? ఒక పార్టీ అధ్యక్షుడు రాలిగా ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాలి, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఆలోచించుకోవాలి. మీరు ప్రజల కోసం పోరాడితే మీకు ఓట్లు పడతాయి, మీ వ్యక్తిగత విద్వేషాల్లో తీసుకోవడానికి మీరు పార్టీని వాడుకుంటే ఓట్లు పడవు, పార్టీకి పడవు, మీకు పడవు. ఓకే సార్, ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డిని వెంట పెట్టుకుని కడప జిల్లాలో ఆయన దిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి టికెట్లు కేటాయించి అక్కడ ఉన్నటువంటి 10 స్థానాల్లో. సో ఈ క్రమంలో కడపలో గ్రాఫ్ తగ్గింది అని అంటే కనుక ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పే. అది కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి టికెట్ కేటాయించి తన చిన్నపిల్లవాడు తనకేమీ తెలియదు అంటూ వైఎస్ వివేక హత్య కేసు గురించి ఆయన వెళ్ళిన ప్రచారం నిజంగా అది జనాల్లో అతిపెద్ద డ్యామేజ్ తెచ్చిపెడుతుందా ఆయన పైన అనేది అనిపించట్లేదు అంటారా? అంత ఇంపాక్ట్ డెఫినెట్గా ఓట్లు అయితే కొన్ని తగ్గుతాయి, మెజారిటీ కొద్దిగా తక్కువచ్చు, కానీ గెలుపుని తిరగ రాసే అంత ప్రభావం అయితే ఉంటుంది నేను అనుకోవట్లేదు. సార్ నిజంగా గనక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన చిట్ట చివరి క్షణాల్లో అప్పటి వరకు నోరు మెదపలేనటువంటి బీజేపీ అమిత్ షా ఐ థింక్ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా వేదికగా ఇటువైపు ఈయన ప్రధాని మోదీ ఇది ఒక అవినీతి సర్కార్ అంటూ తీవ్ర విమర్శలు గుప్పించడం దీని ఏ విధంగా ఆలోచిస్తే మూడు సభల్లో అంత ముందులో లేని ప్రభావం చిట్ట చివరిగా కొన్ని ప్రభావం అంటే కొన్ని ఒత్తిళ్ళకి అంటే పిసిసి అంటే ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఒత్తిడి మేరకు కానీ ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత అమిత్ షా గారు ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు, చివరి రోజు పర్యటన మనకి 10 తారీఖు పర్యటన ఉండి ఆమె అది రద్దు చేసుకున్నారు. ఎందుకు రద్దు చేసుకున్నారు? వచ్చి మళ్ళీ విమర్శించాలి ఎందుకు 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 రద్దు చేసుకున్నారు? అక్కడ వాస్తవం కనపడుతుంది వాళ్ళకి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి వాళ్ళకి గెలవట్లేదు అని.
అందుకనే పెద్దగా పట్టించుకోలేదు. వాళ్ళిద్దరు అయితే ఒకవైపు అమిత్ షా కావచ్చు, ప్రధాని మోదీ కావచ్చు, ఇద్దరు కూడా ఏకపారేసినటువంటి పరిస్థితి రెండే సభల్లో జగన్ మైనస్ అవుతుందని అంటున్నారు. బీజేపీ మీద క్రెడిబిలిటీ లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసిన పార్టీ మీరు ఎన్ని చెప్పినా కానీ మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బీజేపీ మీద క్రెడిట్. గతంలో కంటే ఇప్పుడు మెజార్టీ సీట్లు వచ్చే అవకాశం ఉంది, రాజ్యాంగ సవరణ కూడా చేయబోతోంది బీజేపీ అని అంటున్నారు కేంద్రంలో. అదంతా ఒట్టుమాటేనా? 272 కాసే కష్టం అని చెప్తున్నారు. ఇక్కడ 272 రాకపోతే ఎవరెవరు చూడాలంటే, ఇక్కడ వైసీపీ వైపు చూస్తే ప్రత్యేక హోదా ఇస్తేనే ఇస్తామనే పరిస్థితి రావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ దేవుణ్ణి ప్రార్థించాలి. బీజేపీకి తక్కువ సీట్లు రావాలి, అలాగే రాష్ట్ర ఎంపీల సహకారం కోరే పరిస్థితి రావాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తే బీజేపీకి కానీ 150 దగ్గర ఆగిపోతే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చేసినట్టే. ఓకే, 160 దగ్గర ఆగిపోయినా కానీ చాలు. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా ఇదే చివరి క్వశ్చన్, వైఎస్ఆర్సీపీ కనుక ఓడిపోతే తన తప్పులు ఏమిటి, తనకి ఒక మైనస్లు ఏమిటి, కూటమి కనుక గెలిస్తే కనుక ఏమిటి ప్లస్లు, దాని యొక్క మైనస్లు ఏమిటి? వైసీపీ ఓడిపోతే స్వయంకృత అపరాధం. ఓకే, అవినీతి చేసిన అంటే అమరావతి అవినీతిని కూడా ప్రచారం చేసుకోవడానికి వీసమెత్తు కూడా ఆసక్తి చూపకపోవటం అనేది ఘోరమైన తప్పిదం. ఓకే, ప్రత్యర్థి లోపాలని ఎన్నికల్లో మీ బలాబలాలు ప్రజలకు చెప్పడం కాదు, ప్రత్యర్థి లోపాలను కూడా ఎత్తి చూపాలి. కేవలం నా బలమే చూడండి, నేను చేసే మంచి చూడండి అంటే వాళ్ళు చేసిన అవినీతి చెప్పుకోకపోవడం అయితే అది పూర్తిగా వ్యూహాత్మక తప్పిదం, ఘోరమైన తప్పిదం. ఒకవేళ ఫలితాలు తారుమారైతే చారిత్రాత్మక తప్పిదం. కోలుకోలేని దెబ్బ అది. జగన్ స్వయంకృత అపరాధమే మాటికి, దాంట్లో డౌటే లేదు. చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, పవన్ కళ్యాణ్ చేస్తున్న అవినీతి. పవన్ కళ్యాణ్కి ఉన్న ఏకైక బలం ఏంటంటే సొంత డబ్బు ప్రజలకి దానం చేశాడు అనే ఒక దాన్ని మీరు తిప్పుకొట్టలేకపోయారు. ఆధారాలతో సహా మీ దగ్గర ఆధారాలు ఉన్నా కానీ మీరు తిప్పుకొట్టలేకపోయారు.